బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. రెజ్లర్ వినేష్ పోగట్ కి నిరాశ ఎదురైంది. సిల్వర్ పథకం ఇవ్వాలన్న వినేష్ అభ్యర్థనను కాస్ తిరస్కరించింది. రెజ్లర్ వినేష్ పోగట్ కు దీంతో నిరాశ ఎదురైంది. అప్పీల్ ను డిస్మిస్ చేసింది కాస్. అయితే తను సిల్వర్ పథకం ఇవ్వాలి అంటూ అప్పీల్ చేసింది. అయితే ఆ అప్పీల్ ని తిరస్కరించింది కాస్. దీంతో వినేష్ పోగట్ కి నిరాశ తప్పలేదు. ఎస్, బ్రేకింగ్ చూస్తున్నాము. భారత రెజ్లర్ వినేష్ పోగట్ కి నిరాశ మిగిలింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కోరుతూ వినేష్ పెట్టుకున్న అప్పీల్ ని ఆర్బిట్రేషన్ కోర్టు తిరస్కరించింది. ఆమెకు సిల్వర్ మెడల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అందరికీ తెలిసిందే, ప్యారిస్ ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లారు వినేష్. అయితే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా స్వర్ణ పోరులో తలపడేందుకు అనర్హురాలైంది వినేష్. అయితే సెమీస్ కి చేరిన రోజు తాను నిర్ణీత బరువే ఉన్నానని పథకం ఇవ్వాలని వినేష్ డిమాండ్ చేశారు. కానీ అందుకు నిరాకరించింది ఆర్బిట్రేషన్ కోర్టు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పెద్ద దెబ్బే తగిలింది అనుకోవాలి. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ నిరాశే మిగిల్చింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కోరుతూ ఆవిడ అప్పీల్ ని పెట్టుకున్నారు ఆర్బిట్రేషన్ కోర్టు. అయితే ఆర్బిట్రేషన్ కోర్టు తిరస్కరించింది. ఆమెకు సిల్వర్ మెడల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడి తన పర్ఫార్మెన్స్ తో సెమీఫైనల్ కు కూడా చేరుకుంది. అయితే ఫైనల్ కి ఆవిడ అనర్హురాలైంది. ప్యారిస్ ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో దూసుకెళ్లారు ఫైనల్ కి వినేష్. అయితే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా స్వర్ణ పోరులో తలపడేందుకు ఆవిడ అనర్హురాలైంది. అయితే సెమీస్ కి చేరిన రోజు తాను నిర్ణీత బరువే ఉన్నానని పథకం ఇవ్వాలని వినేష్ డిమాండ్ చేశారు. కానీ ఆర్బిట్రేషన్ కోర్టు అందుకు నిరాకరించింది. భారత రెజ్లర్ వినేష్ పోగట్ కి నిరాశే మిగిలింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ కోరుతూ వినేష్ పెట్టుకున్న అప్పీల్ ని ఆర్బిట్రేషన్ కోర్టు తిరస్కరించింది. ఆమెకు సిల్వర్ మెడల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ప్యారిస్ ఒలింపిక్స్ 50 కేజీల విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ కి దూసుకెళ్లిన వినేష్ 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా స్వర్ణ పోరులో తలపడేందుకు అనర్హురాలైంది. అయితే సెమీస్ కి చేరిన రోజు తాను నిర్ణీత బరువే ఉన్నానని పథకం ఇవ్వాలని వినేష్ డిమాండ్ చేశారు. కానీ అందుకు నిరాకరించింది ఆర్బిట్రేషన్ కోర్టు.